పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడానికి ఎందుకు తెలుగుదేశం వెనకాడుతుంది? ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర విభజన లాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని గందరగోళం జరుగుతున్నటువంటి దశలో సమస్యలతో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోతుందన్నటువంటి భయాందోళనలు ఉన్నటువంటి సమయంలో పెద్దగా బలం లేని పార్టీలో కంట్రోల్ లేని గందరగోళ పరిస్థితుల్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆగస్టులోనే ఎన్నికలు నిర్వహించారు. అంటే ప్రధాన ఎన్నికలకి ముందే నిర్వహించారు. మనకి ప్రధాన ఎన్నికలు మేలో జరగాల్సింది, ఏప్రిల్ మే నెలలో. ఇది ఆగస్టులోనే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీల పదవీ కాలం అంతా ముగిసిపోతుంది. 12,000 పైగా పంచాయతీల ఎన్నికలు జరగాల్సింది. ఆ 12,000 పంచాయతీలకు ఎన్నికలు జరపమని ఎన్నికల సంఘం ఆదేశిస్తే ఇప్పుడు తాజాగా తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి దాని ప్రకారం ఎన్నికలకి వెళ్లకుండా ఆపుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తోంది అధికార పక్షం. ఎందుకు ఇది? అప్పుడు భయపడుతున్నట్టు సంకేతం వెళ్ళదా? నిజమైనటువంటి శక్తి పల్లె ప్రాంతాల్లో మనకు ఉందనుకుంటే ఎందుకు ఎన్నికలకు వెళ్ళడానికి వెనకాడతాం? ఏదో ఒక సాకు ఇప్పుడు చెప్తున్నది మున్సిపాలిటీలను విస్తరించాలనుకుంటున్నాం అంటే 5 ఏరియాల్లో మున్సిపాలిటీలు అనుకున్నాం, 5, 10 ఆ 10 ఏరియాల్లో 40 పంచాయతీలు అనుకున్నాం. పోనీ ఆ 400 ఆపేసి మిగతా 12,000 చేయొచ్చు కదా, లేదా 11,500 చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదంటే భయం. ఆ భయం ఏంటంటే పంచాయతీలే తర్వాత జరగబోయేటువంటి ఎన్నికలకి కొలమానం అవుతుంది. పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే ఓడిపోతుందో తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఏంటో అక్కడే క్లారిటీ వస్తుంది. అక్కడ కనుక ఎదురు దెబ్బ తింటే ఆటోమేటిక్గా గెలిచినటువంటి వాళ్ళ పక్షాన నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా పబ్లిక్లో అంటే తటస్థులు ఎవరైతే ఉంటారో, ఎటుకు వెళ్ళాలా, ఎవరు గెలుస్తారో వాళ్ళ వైపుకి ఓటేద్దాం అనుకునేటువంటి తటస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓటింగ్ అటువైపుకి డైవర్ట్ అయిపోతుంది. ఇది భయం. ఈ భయంతో వెనకాడుతున్నటువంటి పరిస్థితే కనబడుతుంది తప్పించి పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడేం శాంతి భద్రతల సమస్య లేదు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల సమస్య లేదు, మరొక సమస్య ఏమీ లేదు. కేవలం అలా గ్రామ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యతిరేకత, జన్మభూమి కమిటీలు తెచ్చిపెట్టినటువంటి కష్టాల నుంచి గట్టెక్కించుకోవడం ఎట్లాగో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వేళ వెనక్కి పోతున్నట్టు కనబడుతోంది తప్పించి నిజంగా అయితే పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయడం అనేటువంటి అర్ధరహితం. పంచాయతీ ఎన్నికలు నిర్వహించినటువంటి రాష్ట్రాలకు ఆ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు నేరుగా జారుతాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇది కూడా ఒక కోణం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు పంచాయతీలకు నేరుగా ఇవ్వడానికి త్రూ కలెక్టర్ల ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఏంటంటే ఆయా పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు త్రూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తూ ఉండటం వల్ల ఆయా నిధుల్ని డైవర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకి పంచాయతీకి ఒక 2 కోట్ల రూపాయలు ఇస్తే అందులో ఉన్నటువంటి పెన్షన్లను కూడా ఆ ఖాతాలోనే చూపెడుతున్నారు. అక్కడ చెల్లించేటువంటి ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ఏది సంక్రాంతి స్కీములు కావచ్చు, లేకపోతే ముస్లింలకు సంబంధించి రంజాన్ తోఫాలు కావచ్చు, లేకపోతే క్రిస్టియన్స్కి సంబంధించి క్రిస్మస్కి ఇచ్చినటువంటి గిఫ్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పంచాయతీ ఖాతాల్లో వేసేసి డబ్బులు అటు పక్కకు ఖర్చు పెట్టేసి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో నేను సంక్షేమం పేరు చెప్తున్నారు, నిధులేమో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి వాడుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు నేరుగా పంచాయతీ ఎన్నికలు జరిపితే సాధ్యం కాదు కాబట్టినే ఈ అంటే ఇప్పుడైతే ప్రస్తుతం అధికార పక్షం వాళ్ళు ఉన్నారు కాబట్టి నడిచిపోతుంది. రేపొద్దున స్పెషల్ ఆఫీసర్లు అంటే వాళ్ళందరూ అధికారులు, ప్రభుత్వం మాటే వింటారు కాబట్టి రేపొద్దున ఆర్థికంగా రానున్న ఏడాది అంతా కూడా కీలకం. ఆర్థికంగా అక్కడ కనుక ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి వస్తే ఈ వ్యవహారం సాధ్యం కాదు. కోర్టులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, మాకెందుకు ఈరని నిలదీసే వాళ్ళు ఉంటారు, అవంతా కూడా పెద్ద రప్చర్ అవుతుంది కాబట్టినే వెనకాడుతుంది అన్నటువంటి వాదన కూడా బలంగా ఉంది. ఏదన్నది నిజం చెప్పాల్సినటువంటి బాధ్యత అధికార పక్షం మీదనే ఉంది.